ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపమును కడుగు వేసుకొనమని, అంటే గంటలు గంటలు ప్రార్థించను అవసరం లేదు గాని ప్రభు ఆ పాపిని నన్ను క్షమించు అని ప్రార్థించి దేవునితో కనెక్ట్ అయ్యి ఎంతో కొంత సంభాషణ చేసే అనుభవం అయితే ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు సువార్తను నమ్మాలి, నీ పాపముల నిమిత్తం ప్రభు చనిపోయాడని నమ్మాలి, మారు మనసు పొందాలి. మూడవది నువ్వు ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. ఈ మూడు నీకున్నప్పుడు నువ్వేం పొందాలి? నువ్వు బాప్తిస్మము పొందాలి. అప్పుడు నువ్వేమవుతావు? రక్షణ పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలగను గాక. హల్లెలూయా. బాప్తిజం పొందేశాను పాస్టర్ గారు, ఇక నా ఇష్టం వచ్చినట్టు జీవించేస్తానంటే తీరు తమల్లి. బాప్తిజం అయిపోయిందండి, సువార్తను నమ్మాను, మారు మనసు పొందాను, ప్రార్థన కూడా చేశాను నన్ను క్షమించమని, బాప్తిజం పొందాను, రక్షణ వచ్చింది, ఇక నా ఇష్టం వచ్చినట్టు బతికితే నడిచిందా కదా. దానికోసం వాక్యం చూడండి, మత్తయి సువార్త 24:13 చూడండి. మత్తయి 24:14-13 చూస్తా. 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడునట. దేవునికి స్తోత్రం. ఎప్పటివరకు సహించాలి మనం? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. చెప్పండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడతాడా? అంతవరకు సహించి వాడు రక్షణ పొందుతాడా? ఎవరండి రక్షణ పొందేది? బాప్తిజం పొంది అంతము వరకు ఆ రక్షణను కాపాడుకుంటూ రావాలి. పౌలు అన్నాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కనబుట్టించింది. నా విశ్వాసమును, ఏ విశ్వాసాన్ని బట్టి నువ్వు బాప్తిజం పొందావో ఆ విశ్వాసాన్ని చివరి వరకు, నీ చివరి యాత్ర వరకు కాపాడుకుంటూ, నీ తుది శ్వాస విడిచే వరకు దాన్ని నువ్వు కాపాడుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతని వరకు మనము సహించాలి. ప్రభు వచ్చేదాకా, మనం పోయేదాకా ఈ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి సోదరి సోదరుడా. ఏదో బాప్తిజం పొందేశాను, రక్షణ పొందేశాను, అంతా అయిపోయింది, ఇక నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే కుదరదు. నీ విశ్వాసాన్ని నువ్వు కడ వరకు కాపాడుకోవాలంటే, అంతము వరకు సహించి నువ్వు రక్షణలో నిలిచి ఉండాలంటే, అపొస్తలుల కార్యాల గ్రంథం 2:42 నీ జీవితంలో నెరవేరుతూ ఉండాలి. దిస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంతం వరకు నువ్వు సహించాలంటే ఈ 4 అనుభవాలు నీ జీవితంలో జరుగుతుండాలి ఎడతెగక. అపొస్తలుల కార్యాలు 2:42 మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుసుట యందును ప్రార్థన యందు ఎడతెగక అందరి. వీరు అనే మాట ఇక్కడ ప్రారంభ మాట కదండి. వీరు అంటే ఎవరు వాళ్ళు? భయవచనం కదండి. కాబట్టి అతని వాక్యం, ఆ పేతురు వాక్యమును అంగీకరించి బాప్తిజం పొందిన 3,000 మంది. వాళ్ళు బాప్తిజాలు పొందుకొని రక్షణ వచ్చేసిందని ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు 4 పనులు ఎడతెగక చేశారు. 1, అపొస్తలుల బోధలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల బోధలో వాళ్ళు పెంచబడ్డారు, అపొస్తలుల బోధ వింటూ వచ్చారు. అపొస్తలుల బోధ కాక నానా విధములైన అన్ని బోధలు తమ దగ్గరికి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. దేవునికి స్తోత్రం. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించుకుంటూ వచ్చి వారు అపొస్తలుల బోధలు ఎడతెగకున్నారు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన తర్వాత ఏదో ఒక బోధలో ఉంటానంటే నీ అడ్రస్ గల్లంతైతే,
రక్షణ పొందిన నీవు, బాప్తిజం పొందిన నీవు, నీ చీటి చివరి దాకా క్షేమంగా ఉండాలంటే నీవు అపోస్తలుల బోధలో మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు వింటున్న బోధ అపోస్తుల బోధేనా? నువ్వు ప్రకటిస్తున్న బోధ అపోస్తుల బోధేనా? ఈనాడు ఎంతమంది విశ్వాసులు గుండెల మీద చేసి చెప్పగలరు, అయ్యా నేను అటెండ్ అవుతున్న చర్చిలో మాకు అపోస్తుల బోధే చెబుతున్నారని ఎంతమంది చెప్పగలరు? అయ్యా నేను ప్రతి ఆదివారం నా సంఘంలో అపోస్తుల బోధనే వింటున్నాను అని ఎంతమంది విశ్వాసులు చెప్పగలరు? ఈరోజు చాలా మంది విశ్వాసం ఎట్టున్నారంటే ఏదో ఒక బోధలు అయ్యా కాలం గడిచిపోతుంది కదా పోని, ఏదో ఒక బోధ కాదు, అలా వెళ్తే నీ చీటి మధ్యలో చినిగిపోతే. అపోస్తుల బోధలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతము వరకు నువ్వు సహించి వాడవు కావాలంటే, పౌలు వలె నీ విశ్వాసాన్ని చివరి వరకు నువ్వు కాపాడుకోవాలంటే ఏదో ఒక బోధ కాదు, నోటికొచ్చిన బోధ కాదు, అపోస్తులుల బోధ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏదైతే ఉందో, వాక్యానుసారమైన వాక్య ప్రకారమైన బోధ మాత్రమే నీవు ఉండాలి. అందులో నువ్వు పెరగాలి, అప్పుడే నీవు ఫలాభివృద్ధి చెందుతావు. అపోస్తుల బోధ నీకు కావాలి. ఆ బోధ ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. అమ్మా ఈ చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఒక అమ్మాయి అంటుంది, పక్కనే ఉంటుంది సార్ ఇంటికి, అందుకు ఆ చర్చి కడతావు. ఇంకొకటి అన్నాడు, ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏసీ ఉంది ఆ చర్చిలో అంటాడు ఒక ఆయన. ఇంకొకటి అంటాడు, ఆ చర్చికి ఎందుకు వెళ్తాడు, మంచి మ్యూజిక్ ఉంది సార్. దేనికి వెళ్ళాలి మనం చర్చికి? ఏం కావాలి నీకు చర్చికి? అపోస్తుల బోధ వినటానికి అది పక్కింట్లో కాకపోయినా ఎంత దూరమైనా నేను వెళ్తాను, అది ఏసీ లేకపోయినా పర్వాలేదు, పూరి పాకైనా నేను వెళ్తాను అనే తీర్మానం నీ జీవితంలో ఉండాలి సోదరి సోదరుడా. దేవునికి స్తోత్రం. ఆ చర్చ దగ్గరుందా దూరం ఉందా కాదు, ఆ మందిరంలో నాకు సదుపాయాలు ఉన్నాయా లేవా అని కాదు, ఆ పోస్తుల బోధ ఉందా లేదా నాకు కావాలి. ఎందుకంటే పిల్లరా, పౌలు చెప్పాడు నానా విధములైన దుర్బోధల చేత మీరు తృప్త పడకూడదు. నానా విధాలైన దుర్బోధలు ఈ లోకంలో చలామణి అవుతున్నాయి. విశ్వాసుల భక్తిని పాడు చేయడానికి, రక్షణలో ముందుకు సాగకుండా చేయడానికి, ఫలించకుండా విశ్వాసం చేయడానికి, మండకుండా చల్లార్చడానికి ఎన్నో బోధలు చలామణి అవుతున్నాయి ఇక్కడ వర్తినాల్లో. ప్రభునందు ప్రిల్లారా, మనమైతే అపోస్తుల బోధలో ఉండడానికి మనకు సంఘం కావాలి. అది పూరి పాకైనా పర్లేదు, ఎంత దూరమైనా పర్లేదు, మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుల బోధ రెండవది సహవాసము కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకేం కావాలండి? సహవాసం కావాలి. మూడవది రొట్టె విరుచుట మనం చెయ్యాలి. ప్రతి ఆదివారం ఏమి విరవాలి? రొట్టె. ప్రతి ఆదివారం విలువాలా నెలకోసారి విరుతామా? ఒక ఆయన వారానికి ఒకసారి, ఇంకొక సంఘంలో నెలకోసారి, ఇంకొక సంఘంలో సంవత్సరానికి ఒకసారి. ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘం పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రొట్టె విరవలేదంట. చెప్పండి, ఎప్పుడు విరుద్దాం మనం రొట్టె? సంవత్సరానికి ఒకసారి విరుద్దామా? నెలకొకసారి విరుద్దామా? ఎప్పుడో ఒకసారిలే పాస్టర్ గారు, విరవడం ముఖ్యం. ఏమండి పౌలన్నట్టుగా లేఖనము, ఇందును గురించి లేఖనమేమి చెప్పచ్చు? దేవుని బిడ్డలారు ఒక మాట చెప్తాను, అందులో వెళ్ళలేని డీటెయిల్స్, చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వారానికి ప్రతి వారము రొట్టె విరవాలి అని చెప్పడానికి మా దగ్గర లేఖనాధారం ఉంది, కానీ నెలకోసారి రొట్టె విరవాలని చెప్పే వాళ్లకు లేఖనాధారం బైబిల్లో లేదు. సంవత్సరానికి ఒక్కసారి రొట్టె విరవాలనుకున్న వారికి కూడా లేఖనాల్లో ఆధారం లేదు. They can't show even a single verse in the Bible to prove, to break the bread once in a month.
వారానికి ఒక్కసారి రొట్టె విరవడానికి ఆధారం అయితే బైబిల్లో. అంటే బైబిల్ చెప్పినట్టు చేద్దామా, మన ఇష్టం వచ్చినట్టు చేద్దామా, వాక్య ప్రకారం చేద్దామా, మనం తోచినట్టు చేద్దామా? వాక్య ప్రకారం రొట్టె విరవాలని నీకు ఆశ ఉంటే ఆదివారం రొట్టె విరుచుటకే మనం కూడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగున గాక. అపొస్తల కార్యాలు 20:7 రొట్టె విరుచుటకే ఆదివారమున వాళ్ళు కూడుకున్నారు. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీరు. పాత నిబంధనలో కూడా సన్నిధి రొట్టెల బల్ల ఉందా లేదా? ప్రత్యక్ష గుడారం ఈ బల్ల సాంప్రదాయం అనేది పాత నిబంధన నుంచే సన్నిధి రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ బల్ల మీద ఎన్ని రొట్టెలు పెట్టాలి యాజకులు? ఎన్ని రొట్టెలు పెట్టాలండి? 12 రొట్టెలు పెట్టాలి. ఒక వరుసలో 6, ఇంకొక వరుసలో 6. ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క గోత్రానికి సూచన. మొత్తం ఎన్ని గోత్రాలు ఇస్రాయేలీలు? 12 గోత్రాలు. 12 గోత్రాల లెక్క చొప్పున 12 రొట్టెలు బల్ల మీద పెట్టాలి. ఆ పెట్టబడినటువంటి ఆ రొట్టెలు ఎంతకాలం ఉండాలో తెలుసా? ప్రత్యక్ష గుడారంలో వారమే ఉండాలి. ప్రతి విశ్రాంతి దినాన యాజకులు ఆ పాత రొట్టెలు తినేసి ప్రభు సముఖంలో కొత్తవి అక్కడ పెట్టాలి. ఎవ్రీ వీక్, ప్రతి విశ్రాంతి దినం యాజకులు సన్నిధి రొట్టె బల్లలో పాల్గొంటారు. వన్స్ ఇన్ ఏ వీక్. అలాగే కొత్త నిబంధనలో యాజకులైన మనం కూడా వారానికి ఒకసారి ప్రభు రొట్టెలో పాల్గొంటాం. మనకు ఆధారం ఉంది. కానీ నెలకి విరిచే వాళ్ళకి ఆధారం ఎక్కడుంది బైబిల్లో? దేవుని బిడ్డలారా, ఈ 4 పనులు మనం ఎడతెగగా చేయాలి. అపొస్తలుల బోధ, 2 సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 ఎడతెగక చేసే విశ్వాసులు అంతము వరకు సహించి చివరి వరకు తమ రక్షణను కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది రక్షణను గురించిన సత్యం. ఇంకా 2 సత్యాలు చెప్దాం అనుకున్నాను. చాలా టైం అయిపోయింది, నా పని కూడా అయిపోయింది, నేను చాలా ఆరోగ్యంతో ఉన్నాను. అసలు మాట్లాడగలను లేదనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, సమయం లేదు. ప్రభు మనకు సమయం ఇస్తే విస్తారంగా మనం ప్రభు విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ సత్యాలు 2 ఉన్నాయి, పరిచయం చేసి వదిలేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. 1 అయిపోయింది. 2 విషయం ఏంటో తెలుసా? రక్షణ పొందితేనే సరిపోదు. అమ్మయ్యా బాప్తిజం అయిపోయింది, ఇక నేను చేయాల్సినది అయిపోయింది అని కుదరదు. రక్షణ పొందిన మనమందరం కూడా పేతురు గారు చెప్పినట్టుగా 2:3 మనందరం కూడా రక్షణ విషయంలో ఎదగాల్సిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ పుడితే సరిపోతుందా, ఎదగాల్సిన అవసరం ఉందా? పుడితే సరిపోతా? నువ్వు బాప్తిజం రోజున పుట్టావంతే. హల్లెలూయా. నేను బిడ్డ పుడితే సరిపోతుందా? చాలా మంది అనుకుంటారు కూటం పెడితే సరిపోద్దా, భోజనం పెట్టరండి. కూటం పెడితే సరిపోదండి, కూటం సకాలంలో ముగించి మంచి భోజనం. నన్ను మామూలు భోజనం రోజు తినేలేదా? అయినా ఒక పూట మాండం లేదు, కొంచెం ఆలస్యమే అవుతుంది. అంత మాత్రాన పెద్ద నేరాలు ఘోరాలు ఏం జరగదు కదా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఏమంటే బిడ్డ పుడితేనే సరిపోదు. ఆ బిడ్డ ఏం కావాలి? పునర్జన్మము ఎదుగుచుండాలి, పెరుగుచుండాలి. అలాగే క్రైస్తవులు రక్షణ పొందితేనే సరిపోదు. రక్షణ పొందిన వారు దినదినం ఎదగాలి, దినదినం పెరగాలి. అది బైబిల్ ప్రకటిస్తున్నటువంటి సత్యము. నువ్వు సోదరి సోదరుడా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు బాప్తిజం పొందావంటే కొత్తగా దేవుని ఇంటిలో పుట్టావు. నువ్వు పుట్టిన నీవు పెరగాలి, పుట్టిన నీవు ఎదగాలి. నువ్వు ఎంత పెరగాలి, ఎంత ఎదగాలో ఎఫెసి పత్రికలో చిన్న మాట రాయబడింది. ఎఫెసి పత్రిక 4
ఇదిగో ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. మనం ఎదగాలి. మనం పుడితేనే సరిపోదు, పుట్టిన వాళ్ళు ఎదగాలి. మన దినదినము ఎదగాలి, దినదినం పెరగాలి, పెరిగి పెద్దవాళ్ళం కావాలి. అనగా యేసు క్రీస్తులాగా మనం అందరం మారాలి. దేవుని చూస్తాం ఎవరి బాన్ అగైన్ బిలీవర్ షుడ్ గ్రో అప్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఎవరి పుట్టిన బిడ్డ అప్పుడే పీటీ ఉషలా పరిగెత్తగలడా? మెల్లమెల్లగా నడవడం పరిగెత్తడం నేర్చుకుంటాడు. అలాగే రక్షణ పొందిన మనం ఎవరు కూడా ఓవర్ నైట్ యేసు ప్రభులా మారలే. దినదినము పెరిగి పెద్దవారం కావాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బాగా పెరగాలి, బాగా ఎదగాలంటే దేవుని బిడ్డలారా, నేను చెప్పాను ఇందాక 4 అవసరం. అపొస్తల కార్యాల గ్రంథం 1:8 ఇది చాలా ప్రాముఖ్యం. నీ ఎదుగుదలకు నువ్వు ఎదగాలని కోరుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో పెరగాలనుకుంటున్నావా? ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కాలనుకుంటున్నాను కానీ ఎక్కలేకపోతున్నాను అనుకుంటున్నావా? ఇదిగో నీ పెరుగుదల, నా ఎదుగుదల కొరకు దేవుడు ఇచ్చిన మంచి ప్రాణిక ఉంటుంది. అపొస్తల కార్యాల గ్రంథం 1:28 ఆయనను పరిశుద్ధాత్మని మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. రక్షణ పొందిన నీవు ఎదగాలంటే, రక్షణ పొందిన నీవు పెరగాలంటే, క్రీస్తు స్వరూపంలోకి నువ్వు మారుతూ ఉండాలంటే నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు జరగాలి. పరిశుద్ధాత్మ నింపుదల నీకు జరగాలి. Unless you are anointed, you cannot grow up in the likeness of Jesus Christ. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు జరగకపోతే నువ్వు ఎంత బైబుల్ చదివినా నువ్వు ఎరగలేవు. నువ్వు ఎన్ని మర్మాలు తెలుసుకున్నా నువ్వు పెరగలేవు. నువ్వే ఒక పెద్ద ప్రసంగికుడు అయినా నువ్వు పెరగలేవు. నీ ఎదుగుదల, నీ పెరుగుదల అనేది స్పీడ్గా జరగాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది జరగాలి. కనుక బాప్తిజం పొందిన వాళ్ళందరూ కూడా ఉపయాసముండి మేడ గదిలో శిష్యులు కనిపెట్టినట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అందరూ కూడా కనిపెట్టాలి. మాలో రక్షణ కలిగించుటకు మాలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా, మేము ఇప్పుడు పెరగడం కొరకు, ఎదగడం కొరకు మా నీతికి రావాలి నీవని ఆయనకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి రావడం వేరు, మన నీతికి రావడం వేరు. ఆయన మనలోకి వచ్చి రక్షణ మనకిచ్చాడు. మన నీతికి వస్తే ఆయన మనకు శక్తినే ఇస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనందరం కూడా, రక్షణ పొందిన వారందరూ కూడా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినట్టు యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిజం పొంది ఒడ్డుకు వస్తుండగా ఏం జరిగింది? ఇదిగో పరిశుద్ధాత్మ పాముర ఆకారం వలె ఆయన మీదికి రావడం జరిగింది. అలాగే నీతి బాప్తిజం పొందిన విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని, అగ్నిని మనం పొందాలి. కనుక రక్షణ కూటాలు పెట్టినట్టుగా మనందరం అదైన తర్వాత ఏం కూటాలు పెట్టుకోవాలి? పరిశుద్ధాత్మ అభిషేక కూటాలు మనం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా హల్లెలూయా. కనుక పిల్లరా, సత్య స్వరూపుని గురించిన సర్వసత్యానికి మన స్తంభాలం ఆధారం కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ దినాల్లో చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, వరాలు లేవు, ప్రవక్తలు లేరు, అపొస్తలులు లేరు అంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళతో మన పోరాటం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క ఆశీర్వాదం, ఆవశ్యకతను బహు బలంగా ప్రకటించడానికి ఒక స్తంభం కావాలి. అదే అగాపే సంఘం. దేవుడికి స్తోత్రం. వి స్ట్రాంగ్లీ ప్రీచ్ ద నీడ్ ఆఫ్ ద అనాయింటింగ్ ఫర్ ద బిలీవర్. నో కాంప్రమైజ్. అన్లెస్ యు ఆర్ అనాయింటెడ్ యు కెనాట్ గ్రో అప్. అభిషేకం పొందిన వాళ్ళు ఎదగలేరు అనే సత్యాన్ని మనం బలంగా ప్రకటించాలి.
ఈనాడు అభిషేకాన్ని దూషించి అభిషేకాన్ని వ్యతిరేకించి సంవత్సరాలు గడుచుచున్న మరుపుచ్చుల్లాగా ఎన్నో సంఘాలు ఉండిపోతున్నాయి ప్రభువా. కాలమును బట్టి చూస్తే బోధకులు కావలసిన వారు ఇంకా భూలోపదేశాల దగ్గర ఆగిపోయారు. కారణం వారిపై అభిషేకం లేకపోవడం, పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి రాకపోవడం. దేవుని బిడ్డలారా, చివరిగా చెప్తున్నాను, రెండవ రాకడ సత్యానికి మన స్తంభాలుగా ఇక్కడ ఉరికినాల్లో నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ రాకడ సత్యం ఒకటి ఉన్నది, దానికి మన స్తంభాలను కావాలి. ఏంటి ఆ రెండవ రాకడ సత్యం అంటే, రెండవ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం చూడండి, ముగించేస్తాను పిల్లరా, విషయం పరిచయం చేస్తాను, తర్వాత మీరు ధ్యానం చేయండి, ఓఫిర్ పబ్లికేషన్ దర్శించండి, ఓఫిర్ గారి గ్రంథాలు చదవండి, మీకు సంపూర్ణ సత్యం అర్థమవుతుంది పిల్లరా. 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. బైబుల్ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లరా, ద ఫైనల్ యాంటీ క్రైస్ట్, అంతిమ అబద్ధ క్రీస్తు రానిదే. ఏం రాదంట? రెండవ రాకడ రాదంట. యేసు ప్రభు రాకడా రాదు. ఇదారా, యేసు ప్రభు రాకడకు అనేక సూచన, అస్పష్టమైన సూచనలు. స్పష్టమైన సూచన ఏంటంటే, అసలైన క్రీస్తు రావడానికి ముందు ఒక అబద్ధ క్రీస్తు వస్తాడు, యాంటీ క్రైస్ట్ ఒకడు వస్తాడు. ఈ లోకాన్ని 3.5 సంవత్సరాలు వాడు పరిపాలన చేస్తాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము ప్రిలరా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో దయచేసి చూడండి, 5వ వచనం, దంభపు మాటలను దేవ దూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయి. 8 నెలలండి, 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు ఈ భూలోకాన్ని ఒక రాజ్యంగా చేసి ఏక ప్రభుత్వాన్ని స్థాపించి పరిపాలించడానికి ఒక క్రూరముఖము ఈ లోకములోకి తిరిగారా రాబోతుంది. ప్రకటన గ్రంథం 13:1 మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట, ఫైనల్ యాంటీక్రైస్ట్ ఒకడు రా, అబద్ధ క్రీస్తు ఒకడు రాబోతున్నాడు. వానికి బైబుల్ ఇస్తున్న పేరు క్రూరముఖం. ఎందుకు వానికి క్రూరముఖం అని బైబుల్ నామకరణం చేసినంత పిల్లారా, చరిత్రలో ఎంతో మంది డిక్టేటర్స్ ఏమండి, ఎంతో మంది క్రూరంగా లోకాలను పరిపాలించిన వారు ఉన్నారు, సంఘాన్ని హింసించిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ మించి సంఘాన్ని హింసించే ఒక భయంకరమైన క్రూరమైన నియంత ఒకడు రాబోతున్నాడు. వాడు 3.5 సంవత్సరాలు ఈ లోకాన్ని వాడు పరిపాలిస్తాడు. ఈ 3.5 సంవత్సరాలు లోకాన్ని పరిపాలించేటప్పుడు 7వ వచనంలో చూడండి, సంఘాన్ని వాడు ఏం చేస్తాడు, సంఘంతో ఏం చేస్తాడు వాడు, పరిశుద్ధులతో వాడు ఏం చేస్తాడండి, యుద్ధము చేయబోతున్నాడు. సంఘానికి యుద్ధం రాబోతుంది. అంతిమ అబద్ధ క్రీస్తుతో సంఘము యుద్ధము చేయబోతున్నది. ప్రిల్లారా, రెండో రాకడకి సంఘము సిద్ధపడాలి. సిద్ధపడిన వారు ఎత్తపడతారంటున్నారు. అవును, రెండో రాకడకు సిద్ధపాటు అంటే అర్థమేమిటి? రెండో రాకడకు సిద్ధపడటం అంటే ఎలాగు అంటే, కొందరు అంటున్నారు జల ప్రళయము రాకముందు నోవు ఆయన ఇంటి వారు ఓడలోకి వెళ్ళిపోయినట్టుగా అగ్ని గంధకములు సదమ గుమర్రాను కాల్చి బూడిది చేయకుండా నీతిమంతుడైన లోతు కుటుంబము ఆ పట్టణం నుండి తప్పించబడినట్టుగా యాంటీ క్రైస్తు రావడానికి ముందు
సంఘం మహిమలోకి వెళ్ళిపోతుంది. దానికి సిద్ధపడను అంటున్నారు. దానికి సిద్ధపడ్డం ఎందుకంటే జలప్రలయానికి ముందే నోహము ఓడలోకి వెళ్ళినట్టు సంఘం ఎత్తపడడానికి సిద్ధపాటు అవసరం లేదు. మామూలుగా ఉన్నట్టుంటే సరిపోదు. దానికి రెండు రాకడకు ప్రత్యేక సిద్ధపాటు ఎందుకు? రెండో రాకడు కొరకు మనకు ప్రత్యేక పిల్లరా సిద్ధపాటు అవసరం. ఎందుకంటే రెండో రాకడకు సిద్ధపడటం అనగా ఒక కోవము గుమ్ముతో మనము యుద్ధానికి సిద్ధపడటం అని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినదాక. రెండో రాకడకు సిద్ధపాటు అనగా క్రీస్తునందున ప్రతి విశ్వాసి శత్రుకు వేసే అభ్యర్థనేగులుగా సిద్ధపడమని అర్థము. ఒక దానియేలుగా సిద్ధపడమని అర్థము. ఎందుకంటే వాళ్ళు ఆ దినాలలో తమ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఏమండి, వారి విశ్వాసాన్ని బట్టి సింహాల బేంలో వెళ్లాల్సి వస్తుంది. మన విశ్వాసాన్ని బట్టి మనకు కఠినమైన శ్రమలు, కఠినమైనటువంటి శోధనలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి, వాటిని తట్టుకోవడానికి, వాటిని జయించడానికి మన రాకడకు సరిగా సిద్ధపడాలి. నా మాటలు నేను ముగిస్తున్నాను పిల్లరా. మూడు విషయాల్లో సత్యానికి మనం ఇక్కడ వరకు బలంగా స్తంభంగా ఉండాలి. రక్షణ సత్యము, రెండవది పరిశుద్ధాత్మను గురించిన అభిషేకాన్ని గురించిన సత్యము, మూడవది రెండవ రాకడ సత్యము. రెండవ రాకడ సత్యం ఏంటంటే ప్రిలారా, ఈ బోధకులందరూ అనుకున్నట్టుగా అంతిమ భర్త క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడదు. వాడు వస్తున్నాడు, రావడమే. ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాడు వస్తున్నాడంటే మరి పరిశుద్ధులు ఎక్కడుండాలి? పరలోకంలోనా భూలోకంలోనా? వాళ్ళు భూలోకంలోనే ఉన్నారు. వీళ్ళు అంటారు, ఆ వాడు వచ్చినప్పుడు మేము ఉండమని అంటున్నాడంటే వాడు లెక్క ఏంటంటే మేము పరిశుద్ధులం కాదని అర్థం. అది దేవుడు బిడ్డలారా, యాంటీ క్రైస్ట్ పరిపాలనలో మనం ఉంటాం. వాడితో మన యుద్ధం జరుగుతుంది. వాడితో యుద్ధం చేయడానికి శత్రుత్వం వేసే బదులు వల్ల మన విశ్వాసులను తయారు చేయాలి. అలా తయారు చేయకపోతే వాళ్ళందరూ కూడా 666 ముద్ర వేసుకుని ఏసావు వలె ఒక్క పూట పూట కోసం విశ్వాస భ్రష్టులైపోతారు. ఈ సత్యానికి అగాపే సంఘం స్తంభంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మాటలు ప్రభు ఆశీర్వదించిన వ్యాపారాన్ని మనం ప్రార్థన చేసుకుంటాము. మన మధ్యలో ఉన్న పాస్టర్ దేవుడు గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. మనందరం కూడా ప్రార్థనలో ఎత్తుకుంటాం. భారముతో ఏదో డబ్బులుండి సభలు పెట్టలేదు ప్రియులారా. నువ్వు రక్షణ పొందాలని పొందిన నీవు సత్యములో పోస్తులు పోగులో స్థిరపరచబడాలని నిజదేవుడు సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది ఆయన సత్యములోను ప్రతిష్ఠించబడాలని భారముతో సేవకులు ఈ ఏర్పాటు చేశారు. భారముతో సేవకులు మనకు వాక్యం అందించారు. కొద్ది పారవేయద్దు, మనల్ని మనమే పరీక్షించుకునే హృదయంలో భద్రపరచుకోవాలి, నెమరు వేసుకోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువాని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ 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 స్తోత్రమయ. కృప కలిగిన దేవాని స్తోత్రం 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 స్తోత్రం. సత్యము నాకు తెలియాలని సత్యములోనే నడవాలని మా ఆశయ్యా. సత్యము నాకు తెలియాలని సత్యములోనే నడవాలని మా ఆశయ్యా.
సర్వ సత్యములో నీకు నడుపు తగ్గు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా సర్వ సత్యములో నీకు నడుపు తగ్గు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా నీతో నేను ఉండాలని నీతో లేకపోవాలని నీతో నేను ఉండాలని నీతో లేకపోవాలని ఆశయా నాకు సదా కాలం ఉంది తాకు సంపాదన వాడా ఇప్పుడే నాకు సాదా కాలం ఉంది తాకు సంపాదన వాడా ఇప్పుడే నిలో నేను నీలో నేను నాలో నేను నీలో నేను కలసి ఉండాలయ్యా నన్ను కలసి ఉండాలయ్యా కలసి ఉండాలయ్యా నన్ను కలసి ఉండాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు సర్వనూతుర సర్వశక్తి మంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి వలపర్ల పట్టణంలో వాసులు చేసుకోవాలని ఎన్నుకోండి తండ్రి ఈ రెండు దినాలు కూటాలు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కొరకు స్తోత్రాలు వాదాకృతాల కూటంలో కోరుకున్నారు ఈయనమ్మ కూటంలో దాసుడు నాయన తండ్రి యోనాతాను గారిని దాసుడు నిలబెట్టుకుని తండ్రి సువార్త సత్యము నాయన ఎంత తేటగా మీరు తెలియచేస్తున్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన సత్యములే ప్రతిష్ఠించబడి సర్వసత్యములోనికి రావటానికి నీ కృప దయచేయండి అపోస్తులు బోధయందును సహవాసం అందును రొట్టె విరుచుడు ఎందును ప్రార్థన ఎందును ఎడతెగగా ఉండటానికి ఆశీర్వదించిన నీ దాసుని నాయన ఇంకా వాడుకుంటే మంచి బలహీనము ముందుగా తగిన శక్తిని బలమును ఆరోగ్యం కలిగించాబు దళ ఉంచుంటే ఇంకా అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోండి తర్వాత లేని ఇలాగో ప్రాంతాల్లో నాయన నీ దాసుని వాడుకోండి తండ్రి ఆశీర్వదించండి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించిన సేవకులను వచ్చిన బిడ్డలందరినీ బలపరిచి సహాయం ఘనత మహిమా ప్రభావాన్ని మాత్రం చెల్లించుకోండి ఏసయ్య నామంలో ప్రార్థించి స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాం తల్లి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అనే సాహస సన్నిధి ఆదరణ గురు వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు శ్రేష్ఠులకు మొదలుకొని క్రీస్తేశ్వరుల్లో రాత్రి పర్యంతరము సదాకాలము చూడగి నడిపించును గాక ఆమె వేసు రక్తము తేచి ప్రవేశు రక్తము తేచి ప్రవేశు నామములు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె మరి ఈ యొక్క రెండవ దినం మొదటి బైబిల్ తరగతి వరకు జరిగింది బైబిల్ స్టడీలో చక్కని వాక్య సందేశాన్ని మనకి అందించినటువంటి మాకు జోనతన్ నాయక్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ప్రియులారా కూటమి ముగించబడింది.